అందరికీ నమస్కారం, నేను మీ మాధవీలత. బైంస తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలోని ఒక చిన్న ప్రాంతం. అక్కడ జరిగినటువంటి హింసాత్మక సంఘటన, దాదాపు 18 హిందువుల ఇళ్లని తగలబెట్టిన విషయం ఎంతమందికి తెలుసు? అసలు తెలంగాణ ప్రభుత్వం అక్కడికి వెళ్ళటానికి పర్మిషన్స్ ఎందుకు ఇవ్వలేదు? కరెక్టే, సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి కొన్ని రోజులు పర్మిషన్స్ ఇవ్వలేదు. మరి ఆ విషయం పైన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అసలు మాట్లాడలేదు? వారికి కావాల్సిన సదుపాయాలు ఇంతవరకు ఎందుకు అందించలేదు? అసలు వారి దగ్గరికి లోపలికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవటానికి కనీసం అవకాశాలు కూడా కల్పించలేదు. కానీ రీసెంట్గా సిద్ధు అనే జర్నలిస్ట్ అక్కడికి వెళ్ళి లోపల జరిగినటువంటి ఇల్లు ఏ విధంగా కాలిపోయాయి, వారి అభిప్రాయాలు, బాధితుల యొక్క అభిప్రాయాలు తెలుసుకున్న కారణంగా అతని మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. ఈ విషయంగా అతను ఢిల్లీ వెళ్ళి కిషన్ రెడ్డి గారిని కలవటం, అలాగే రీసెంట్గా పూర్తి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ కలిసి బైంసాకు వెళ్ళడం జరిగింది. అలాగే నేను కూడా వెళ్ళాను. అండ్ మేము ప్రత్యేకించి అక్కడ కాలిపోయిన ఇళ్ళని షూట్ చేసుకొని ఆ ఇళ్లలో వారు ఎలాంటి బాధలు పడ్డారు, అసలు ఆ సంఘటన ఎందుకు జరిగింది, దానికి కారణాలు ఏంటి, పూర్తిగా మేము షూట్ చేసుకోవడం జరిగింది. సో ఈ విషయాన్ని మీ అందరి ముందుకు తీసుకొని రావాలి, ఎందుకంటే ఇది ప్రజలందరూ గమనించాలి. ప్రాణాలకు సంబంధించిన విషయం, అదృష్టవశాత్తు వాళ్ళు ఇల్లు తగలపడినప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళటం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు. కానీ మనం ఎలాంటి ప్రాంతంలో బతుకుతున్నాం, ఎలాంటి రాష్ట్రంలో బతుకుతున్నాం, సెక్యూరిటీ లేకుండా మనం ఇంకా ఏ సమాజంలో ఉన్నాం, దీని గురించి మనం ఆలోచించాలి. ఇంత ఆటవిక న్యాయం జరుగుతున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా అది అసలు ప్రజల ముందుకు తీసుకొని రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేసినటువంటి మీడియా, దీని గురించి ప్రత్యక్షంగా మేము షూట్ చేసినటువంటి విజువల్స్ మీకు చూపించబోతున్నాను. బైంసాలో ఉన్నాము. మీ అందరికీ తెలుసు, మున్సిపాలిటీ ఎలక్షన్స్కి ముందు ఇక్కడ ముస్లిం కుర్రాలు చేసినటువంటి చిన్న గొడవకి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఇల్లు తగలబెట్టారు. చాలామందికి తెలుసు, కానీ పోలీస్ పర్మిషన్లు అయితే ఇవ్వలేదు. సో ఈరోజు కిషన్ రెడ్డి గారు దీన్ని సీరియస్గా తీసుకొని ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. సో కొంతమందిని మాత్రమే అలో చేసి ఇంకా మమ్మల్ని ఇప్పుడు అలో చేశారు. రండి, అసలు ఇల్లు ఇది మొట్టమొదటిగా తగలపెట్టిన ఇల్లు, రండి. పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు కూడా చేశారంట. ఇదే భారతదేశంలో మన తెలంగాణలో బతుకుతూ. 3 క్వింటల్ రైస్ ఉండే, రైస్ కూడా ఇల్లు, బెడ్రూమ్ అక్కడ బెడ్ కూడా మొత్తం కాల్ చేశారు. అక్కడ ఒకటి పడతలేదని అక్కడ పెట్టిన, ఆడ ఒక బెడ్ కాలు కప్పు కాలబెట్టింది పెట్రోల్ బాంబులు. మరేమన్నా మీకు ప్రభుత్వం నుంచి ఏమన్నా సపోర్ట్ ఇస్తామని ఏమని చెప్పారా? ఇప్పటికి మాకైతే సాయం ప్రభుత్వం నుండి, ఇప్పటికి కేసీఆర్ సార్ అంటున్నాడు చిన్న గొడవ అంటున్నాడట అమ్మ, ఇది చిన్న గొడవ, ఇంత తగ్గిదలిగింది మా ఇళ్ళకి, చిన్న గొడవ అమ్మ, చిన్న గొడవ అని. మొన్న చూశారు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయన్న ఒక కారణం చేత అసలు ఈ సంఘటన గురించి మీడియాలో కూడా పెద్ద హైలైట్ అవ్వకుండా చేశారు. మీ అందరికీ తెలిసిన విషయమే, ఎక్కడ మీడియాలో కూడా ఇది చాలా కనిపించలేదు. ఇలా ఇల్లు మొత్తం పూర్తిగా తగలడిపోతే చిన్న గొడవ అని అంటున్నారు. అండ్ మీకు తెలుసు, మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళ సీట్లు గెలిచిన తర్వాత మాత్రమే బైంస గురించి మాట్లాడారు. తెలంగాణలో సగ్నాలు చేస్తారు, సగ్నాల టాయిలెట్ పోసిండ్లు, తిననీయకుండా చేసిండ్లు, మొత్తం పాకిస్తాన్ జిందాబాద్ అనుకుంటే ఎగురుతారు. పండగ కోసం చేసినటువంటి తినే వస్తువుల మీద యూరిన్ పాస్ చేశారట. మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది?
ఎంఐఎం ప్రభుత్వంతో పొత్తు కుదుర్చుకున్నంత కారణంగా ఇలా కేవలం ముస్లింలకి సపోర్ట్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్టు? అన్ని మతాల్లోనూ దుష్టశక్తులు ఉంటాయి, అది హిందూ మతమైనా ముస్లిం మతమైనా వేరే ఏ మతమైనా సరే. తప్పు చేస్తే ఎవరైనా తప్పునే శిక్షించాలి తప్ప ఇలా ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు పూర్తి స్థాయిలో అసలు బీజేపీ వాళ్ళని ఈరోజు మొన్న మొన్నటి వరకు కూడా అసలు ఈ ప్రాంతంలోకే అలో చేయలేదు. ఇది ఎంతవరకు కరెక్టు అన్నది మొన్న మొన్న ఒక జర్నలిస్ట్ సిద్ధు అనే అబ్బాయి వచ్చి దీని మీద షూట్ చేసుకున్నందుకు ఏకంగా అబ్బాయి మీద కేసులు పెట్టి అరెస్ట్ కూడా చేసే పరిస్థితి ఏర్పడింది. మరి ఇలాంటి ఒక రాష్ట్రంలో మనందరం బతుకుతున్నామా అన్నది ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు మేము మాట్లాడాం కాబట్టి మా మీద కూడా కేసులు పెడతారేమో, పెట్టుకుంటే పెట్టుకోనివ్వండి. సో వి ఛాలెంజింగ్, వీ డోంట్ కేర్. ఇది ఇక్కడ రమేష్ వాళ్ళ ఇల్లు అండి. ఇంత పెద్ద రాయితో ఈ డోర్ పగలగొట్టారు. సో మీకు కనిపిస్తూనే ఉంది పూర్తి స్థాయి వస్తువులన్నీ పోయాయి. కానీ ఇప్పుడు ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏమన్నా చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే నిధులు రావాలి. నేను అప్పటికి లేకుంటే అప్పటికి నేను నాకు మటన్ షాప్ ఉన్నది. మటన్ నైట్లో నేను ఉసులికి పోతా హోటల్లో మటన్ పైసలు ఉసులకు పోయితే నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఇట్లా చిన్న చిన్న గొడవలు అవుతాయి, చిన్న చిన్న గొడవలు ఎప్పుడు గడిలో అవుతాయి కదా అంటే అన్న తినుల్లి కామీ వండుకోనులే మీకేం చేసేది గొడవలతోటి తలు పెట్టుకుని వండుకున్నాను. వాళ్ళు వండుకుంటే వాళ్ళు మన బాత్రూమ్ది రేకు గుంజినా అంటే నేను గుంజుకున్నాను ఏమన్నా చేయాలి, ఏమన్నా చేయాలి అంటే కామించుకున్నాను. అది ఎప్పుడు మీ కామన్ ఒక అస్తపోతా ఉంటారు. ఫైదుల్లా ఖాన్ అని ఒక ముస్లిం అతను ఉన్నాడు సార్, ఫైదుల్లా ఖాన్ ఫైరింగ్ జన్కు ఏం కాలే ఏం కాలే అని చేతులు చూపెట్టారు సార్. ఏమేమి మీకు ఏమేమి డ్యామేజ్ అయింది ఇందులో? ఇవన్నీ సార్ ఇక్కడ సిలిండర్ తీసుకుపోయి మళ్ళీ టీషర్ట్. ఇప్పుడు ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం. పెట్రోల్ బాంబు వేశారు మొత్తం. ఇట్లా బండలు తెచ్చి రేకుల మీద ఎత్తేసుడు అన్ని చేసిన కానీ చూడు మేము ఏమనలేము. ఇంటర్ చూడ వచ్చింది కత్తులు కాడి నుంచి వాళ్ళను కత్తుల కాదు చెల్లెది. సోమవారం ఎంగేజ్మెంట్ ఉండే. ఇప్పుడు ఏం చెప్పాలి నేను? ఇప్పుడు ఇవ్వాలనే కనబడుతున్నాను అందరు. మాకైతే మాకు చేసింది సిద్ధు, మా కోసం సిద్ధు పోరాడిండు మించే సిద్ధు. ఇలా దుర్గామాత విగ్రహం ఉంటుండే అది బంగారుదాన్ని ఎత్తుకపోయిలో ఎట్లా ఎత్తుకపోయిలో తెలియదు. ఇళ్ళకి వెళ్ళి మొత్తం నా కట్టుబట్టలు ఇక్కడ మూలకున్న డ్రెస్సెస్ ఉండే అవి తీసుకుని వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇన్ని రోజుల నుంచి జరిగిన సంఘటనలో కేవలం ఒక ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళని మాత్రమే అలో చేశారు. ఎందుకంటే అది నేషనల్ ఛానల్ కాబట్టి వాటి మీద కేసులు వేసే అర్హతలు హక్కులు కోల్పోతారు కాబట్టి. కేవలం జర్నలిస్ట్ సిద్ధు ఇక్కడికి వచ్చి రిపోర్ట్ తీసుకున్నందుకు అతని మీద కేసులు పెట్టడం జరిగింది. అందరూ సిద్ధుకి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన వాళ్ళ చెల్లెల ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. పూర్తి స్థాయిలో డబ్బు వస్తువులు అన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న దుర్గామాత విగ్రహాన్ని కూడా బంగారం అనుకుని ఎత్తుకుపోయారని ఎంతో బాధపడుతున్నారు. మీరు చూస్తూ ఉన్నారు అసలు ఉండటానికి కూడా ఇల్లు లేని పరిస్థితి. మరి దీని మీద ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి స్పందన తెలియజేస్తుందో ఈరోజు వరకు తెలియజేయలేదు. పోనీ వాళ్లకు ఏదైనా ఇస్తాము ఆపద కింద అని కూడా ఇంతవరకు చెప్పలేదు. ఈ రకంగా ప్రభుత్వం పనిచేస్తుంది. మరి కళ్ళు తెరిచి చూడాలి. మీ మొట్టెత్తి గెలిచి మామిక లొంగి ఉన్నాడు కేసీఆర్ మొత్తం ఇల్లు కట్టచ్చుడు అన్ని ఏది కావాలంటే అది. మా మామిని అసలు పట్టించుకుని లేదు కేసీఆర్ గారు. ఆడి బయటకు అయితే రావాలా అని ఎట్ట చేస్తాము చూడు. ఆడేమంటాడు చిన్న తాగుబోతు గొడవలకు కొడుతుందా సార్ ఇక్కడ? పెద్ద పెద్ద బండలు వచ్చినా గానీ ఇల్లు కాలబెట్టినా గానీ కథ పాపం చేస్తాడు కేసీఆర్. మన మనిషి మన మనిషి మనకి మాట్లాడేనా కేసీఆర్? అదే ఆయన చెల్లె అయితే ఆయన అక్క అయితే ఆడు ఇట్టనే ఎత్తుండే నన్ను పెళ్ళ మీద ఇట్టనే ఎత్తుండేనా కేసీఆర్? ఆడేమంటాడు తాగుబోతు గొడవ అంటున్నాడు ఈటీవీలో వస్తున్నాడు ఆడు చెప్తున్నాడు తాగుబోతు గొడవకి ఏమత్తం బయసకాన్ అంటున్నాడు. ఇలాంటి ప్రభుత్వ విధానాలు మీరు చూస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఇది కేవలం ఒక తాగుబోతు గొడవ అని ఇల్లు కాలిపోయినా సరే అలాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడము వీళ్ళ కోపానికి కారణమవుతుంది. మరి ప్రజలే దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. రండి ఇంకొక ఇల్లు కూడా చూద్దాం. మీరు ఎక్కడ ఉంటున్నారమ్మ ఇప్పుడు? రెంట్కి తీసుకుంటున్నారా? అసలు గొడవకు కారణం ఏంటి అసలు మీకు తెలుసా? మేము లోపల తిని వండమని డోర్ పెట్టేసిన
లొల్లి స్టార్ట్ అయింది అని అడిగే బండలు రాయలు నవ్వుతుంది. ఇక ఈయన లోపలికి పిల్లలు చిన్న బాగా చిన్న ఉన్నారు కదా అని లోపలికి తీసుకొచ్చిన మా ఆయనని పోకిచ్చండి. పెద్ద పెద్ద రాళ్ళు పడుతుంది. ఇదేం లొల్లి అని అంటే ఈ లొల్లి అవుతుంది అని అంటే ఎంత ఆపినా కూడా ఇదైతలేదు. లోపల కురికొచ్చిళ్ళు డోర్ పలుగొట్టేసిళ్ళు పలుగొట్టేసి లోపల కురికొచ్చేసి మొత్తం దింగ చేసే బియ్యం గింత అన్ని వార పోసిండు. అన్ని వార పోసి మా ఆయనకేమో పైన చాకు పెట్టిళ్ళు చంపేస్తామని అంటే మా పిల్లలు ఏడ్చుడే కాదు మమ్మల్ని కూడా గుంజుడు. ఒక్క ఇంట్లో 30 మంది వచ్చిళ్ళు బాగా దింగ చేసిన 30 మంది వచ్చిళ్ళు దింగన. ఇక టీవీ ఉంటే టీవీ ఎత్తేసిళ్ళు మొత్తం ఇట్లా అన్ని బోర్లు అన్ని దింగని ఇట్లా పడేసి. జరిగిన తర్వాత వాళ్ళు ఎందుకు మీ ఇళ్ళని కాలు పెట్టారు తెలుసా? అర్థం తెలుస్తలేదు తెలుస్తలేదు అది అర్థం తెలియదు. కానీ వాళ్ళ ఇళ్ళకి వచ్చి దారుణంగా చేసిళ్ళు వాళ్ళు. సో అదే అండి, అందరు ఎవరికి కారణమైతే తెలియదు ఎందుకు తగలబెట్టారని. కానీ ఇల్లు తగలబెట్టేసి వీళ్ళకు ఉండటానికి ఇల్లు లేకుండా చేశారన్నది మాత్రం వాస్తవం. ఇగో ఇక్కడ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడే ఉన్నారు. వీళ్ళు ఎన్ని కుటుంబాలు కలిసి ఉండేవాళ్ళు? మూడు ఫ్యామిలీలు ఉంటాయి. మూడు ఫ్యామిలీలు కలిసి ఉన్నాయి. రాత్రికి రాత్రి పిల్లల్ని కూడా చిన్న చిన్న పిల్లల్ని అక్కడ ఉన్నారు చూడండి, చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని రాత్రి ఎన్నింటికి జరిగిందమ్మా? నైట్ 9:30 అట్లా స్టార్ట్ అయింది. 9:30 అట్లా స్టార్ట్ అయితే మళ్ళీ పొద్దున 4 వరకు అయినాయి గొడవలు. మేమంతా సేపు 7 అవర్స్ కూడా పక్క గల్లీలోకి వెళ్ళి పక్కింట్లో వాళ్ళు పడుకోబెట్టుకుంటూ అక్కడ కూర్చున్నాం. ఇంట్లో మేము ఉండగానే మాకు రాలేసారు, మేము బయటకు వెళ్ళిపోయినాం ప్రాణభయంతో. మీకు కూడా కారణం తెలియదు? మాకు కూడా కారణం తెలియదు. ఎందుకు అంటే ఏం లేదు మాకు, మేము పిండి వస్తువులు వేసుకున్న పండక్కి, పిండి వంటలన్నీ వేసుకుని పడుకున్నాం. సంక్రాంతి పండక్కి అన్ని చేసుకుని పెట్టేసుకున్నాం, అలసిపోయినాం కదా పండుకుందామని ఫోన్ చేసి పోయినాం మా ఇంట్లోకి. ఇలాగే రాళ్ళు పడుతున్నాయని చెప్పేసి బయటకు వెళ్ళినాం. ఎందుకు ఇట్లా గొడవ అవుతున్నారు? అంతట్లో రాళ్ళు పడుతున్నాయి, గొడవైంది మళ్ళీ అంటే బాంబులు, అవి పెట్రోల్ బాంబులు వేసుకుంటున్నారు, ఇల్లు తగలబెట్టేస్తున్నారు. ఇక మాకు పక్క నుంచి అక్కడ ఒక 50 మంది పిల్లలు వచ్చి ఇళ్ళ కింద తీసుకొని వెళ్ళిపోయారు మమ్మల్ని. ఇప్పుడు మేము ప్రాణంతో బతుకున్నామంటే వాళ్ళదే, వాళ్ళు వచ్చి కాపాడడం వల్లనే మేము మాట్లాడుతున్నాం. ఇవాళ మేము లేదంటే మేము చనిపోతుంటే, మేము పక్క కాలం వల్ల హిందూ వాయిని పిల్లలు వాళ్ళు 50 మంది పిల్లలు వచ్చి మాకు కాపాడారు. ఇంతమంది పిల్లలు 15 మంది పిల్లల్ని మేము బాత్రూమ్లో వేసి కూర్చోబెట్టేసుకున్నాం మేము పిల్లల్ని. వాళ్ళకు కూడా రాళ్లతో దెబ్బలు తిరిగినాయి. పిల్లలకు కూడా వచ్చిన వాళ్ళు లేడీస్కి బెదిరిచ్చారు చాకులు అవి తీసుకొని వచ్చి, వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఆడవాళ్ళ ముందు వెళ్ళిపోండి అని చెప్పేస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మేము చెప్తే ఏదో కల్పించుకొని చెప్పినట్లుగా ఉంటుంది, కానీ ఇక్కడ బాధితులే వాళ్ళు డైరెక్ట్గా ఏం జరిగిందన్న విషయం మాట్లాడుతున్నారు. ఇంకా మనకు చూడాల్సినవి చాలా ఇళ్ళు ఉన్నాయి. 18 ఇళ్ళ వరకు తగలబెట్టారు కదమ్మా, సో అవి కూడా చూద్దాం. మా ఇంట్లో మా ఇల్లు వచ్చేటప్పుడు కొట్టేటప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ వచ్చి బండ కగ్గి పెట్టి మంటలు కావాలండి, మంటలు వెళ్ళి ఈ బొక్కలకి వెళ్ళి అక్కడ వచ్చింది మంటలు. ఇంకొక పిల్ల అంటే చిన్న ఏడాది పిల్ల ఆ పిల్ల ఆటో కాలిపోయింది, అల్లది పరిచయం చేసేసి ఇళ్ళకెళ్ళి ఉండరాలేదు. మాకు ఇట్లా బతుకుతాము, మేము బతుకము, మా ఇది ఆటో కాల్ చేసి అక్కడ బతికితే మస్తు అయింది. అక్కడ వచ్చి మా ఇల్లు అక్కడ వచ్చి బతికింది మస్తు. పిల్లగాడికి ఆటో కాల్ చేసి ఇంట్లో పిల్లగాడికి ఏం పని చెయ్యరా, తింటున్నాడు రికేం కూర్చుంటే పిల్లగాడికి అత్త పోయి 20 రోజులు భోగి చచ్చి ఇవన్నీ దెబ్బలు తలిగిన పిల్లగాడికి ఇవన్నీ అన్ని గుచ్చుకపోయిన వెళ్ళకెళ్ళి పడ్డాడు మా ఇంట్లో. అట్లా మస్తు గోర ఎగురుకుంటా డాన్సులు చేసిండు దేవుళ్ళ ఫోటోల మీద. సో మీరే వింటున్నారు కదండి, హిందువుల దేవుళ్ళ ఫోటోల మీద. ఇందాక మనం విన్న ఇంట్లో ఏమో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ దేవుడి ఫోటోలు తొక్కారు. ఇక్కడ వచ్చి దేవుడి ఫోటోలు రోడ్ల మీద వేసి తొక్కి డాన్స్ చేశారు అని చెప్తున్నారు. ఇది బాధితులని ఆదుకున్నటువంటి కుటుంబాలు వీళ్ళు.
వాళ్ళ ఆపదలో ఇల్లు కాలిపోతుంటే షెల్టర్ కోసం వీళ్ళ దగ్గరికి వచ్చారు. ఆరైందంటే మాకు ఇంట్లో ఉండబుద్ధి కాక ఎంత భయం పట్టాటి ఎంత భయంకరాన్ని చూసినాం. మంటలు ఇట్లా మంటలు రాళ్ళు ఒక్కొక్క కట్టెతోటి ఇంటి దగ్గర కట్టెతోటి తలుపుల కొట్టుడు ఇండ్లల్లో దొచ్చిలి కరెంట్లు తీసేసిరి. మేము 8 రోజులు ఇట వచ్చి మొత్తం చుట్టాలు ఇండ్లలో ఉన్నాము. ఇంటికి వచ్చిన తల్లి ఇండ్లన్నీ షిఫ్ట్ వేసుకొని అంత ఉడికేసి కడిగేసుకొని చుట్టాలు ఎన్ని ఎత్తులు ఉంచుకుంటాను. 10 మంది ఉంచుకుంటారా? ఒక 2 రోజులు 3 రోజులు 20 రోజులు ఉంచుకున్నారు. 20 రోజులు మా చుట్టాలు ఉంచుకున్నారు. చుట్టాలు ఇళ్ళలు ఉన్నాం. మాకైతే ఇప్పుడు ఏం లేదు, పని చేస్తేనే తినేటోళ్ళము. మాకేం లేదు, చేన్లు లేవు, ఏం లేవు, కై కూలి పని చేసి బతికేటోళ్ళము. అంత ఘోరం నడిచింది మాకు. మేము ఎట్లా ఉండాలి ఇప్పుడు? ఇక కిరాయి వాళ్ళంటే కిరాయికి ఎటన్నా పోయి ఉంటాను. మేము సంత ఈ మధ్య కాలంలో ఏం జరిగింది? ఎవరన్నా అసలు మీకేమన్నా ఈ మధ్య కాలంలో అయితే లేదు, ఏం లేదు, ఏమైతే జరగలేదు. నార్మల్ సిచువేషన్ పీస్ఫుల్ ఇప్పటి వరకు అయితే. సో అది ఎవరు చేశారన్నది కూడా మీకు అసలు ఐడియా లేదు? అదే అండి, ఇక్కడ సంఘటన జరిగిన తర్వాత ఒక 15 డేస్ నుంచి మాత్రమే ఇక్కడ ఒక స్పెషల్ ఫోర్స్ పోలీస్ని సెక్యూరిటీ కోసం ఉంచడం జరిగింది. బట్ వీళ్ళకి ఎలాంటి విషయాలు వివరాలు తెలియదు. బట్ అప్పటి వరకు పీస్ఫుల్గా ఉంది అంటున్నారు.